नमस्ते एसएन न्यूज़ की स्वागत नेनु पार्वती बुलेटिन लोकी वेले मुंदु हेडलाइंस चूद्दाम। प्रजा फिर्यादुलनु एप्पटिकप्पुडु परिष्करिंचाली प्रजावाणिलो अधिकारुलनु आदेशिंचिन डीआरओ भास्कर। जिल्ला केंद्रंलो गुट्टुगा इसुक धंधा कुप्पलुगा पोसी अक्रमंगा तरलिस्तुन्न व्यापारुलु। 84वा रोजुकु चेरिन आशा कार्यकर्तल आंदोलन मोकाळ्ळपै निल्चुनि निरसन। समस्या परिष्कारं कोसम आया प्रांताल नुंची तरली वच्चे प्रजल नुंची स्वीकरिंचिन फिर्यादुल परिष्कारंलो अधिकारुलु जाप्यं चेयकुंडा वेंटने परिष्करिंचेला चर्यलु तीसुकोवालनि डीआरओ भास्कर आदेशिंचारु। जिल्ला केंद्रंलोनि रेवेन्यू समावेश मंदिरंलो निर्वहिंचिन प्रजावाणिलो आयनतो पाटु स्पेशल कलेक्टर तो कलिसि फिर्यादुलनु स्वीकरिंचारु। మైనారిటీ కార్పొరేషన్ నుంచి లోన్ మంజూరై 6 నెలలు గడిచినప్పటికీ తమకు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని లబ్ధిదారులు డిఆర్ఓ భాస్కర్‌కు వినతి పత్రం సమర్పించారు। ఈ విషయమై ఇప్పటికే రెండుసార్లు ప్రజావాణిలో విన్నవించినప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నారు। మీరైనా స్పందించి సమస్య పరిష్కరించి తమకు రుణాలు అందేలా చూడాలని వారు కలెక్టర్‌ను కోరారు। 2013 సంవత్సరంలో జిల్లా కేంద్రం సమీపంలోని సర్వే నంబర్ 523 లో ప్రభుత్వ భూములలో 300 మంది పేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయగా ప్రస్తుతం వాటిని రద్దు చేసి వేరే వారికి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని అధికారులు చూస్తున్నారని లబ్ధిదారులు ప్రజావాణిలో విన్నవించుకున్నారు। ఇళ్ల నిర్మాణం కోసం గతంలోనే బేస్మెంట్లు కూడా నిర్మించామని ఇప్పుడు అధికారులు ఖాళీ చేయమంటే తమకు దిక్కిమిటని ఆవేదన వ్యక్తం చేశారు। అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకుని తమకు న్యాయం చేయాలని కోరారు। ఓపీడీఆర్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా కార్యదర్శిని యూసీఆర్ ఎంఎల్ పార్టీ జిల్లా సెక్రటరీ కూడా సో మేము పార్టీ ఆధ్వర్యంలో 99 నుంచి అక్కడ 523 సర్వే నెంబర్లో 96 ఎకరాల భూమిని గుర్తించి పేదలకు ఈ సగులు చేస్తున్నాం। అందులో భాగంగా ఇవాళ 2000 మంది అక్కడ ఆధ్వర్యంలో భూమి ఇచ్చింది పట్టాలలో ఉంది ప్రభుత్వం నుంచి ఇచ్చిపించినాం। అయితే 99 వచ్చిన రద్దు చేస్తూ 2001 లా మళ్ళీ ఇచ్చేసినాం చేస్తే మేము దాన్ని స్ట్రగుల్ చేసి 2004 లో ఇచ్చినాం। అదే చెప్తున్నాం ఇప్పుడు అర్థం చేస్తుంటే వచ్చిన భూమిని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవ్వడము గుంజుకోవడం ఇదంతా ఏమైందంటే తమాషైంది అలా ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చింది కాదు ఇది భూమి మేము సాధించింది అలా పేదలు 2013కి వచ్చే వరకు మళ్ళీ ఇచ్చింది అలా దాన్ని ఇప్పుడు గుంజుకుంటున్నారు గుంజుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఇరవైన అధికారులు ఇప్పుడు పక్క ఇండ్లు కట్టిస్తామని చెప్పి అయితే వీళ్ళు ఇచ్చిన వాళ్ళు పేదలే కదా మేమేమంటున్నాం అంటే మాకు ఇచ్చిండు కదా దాంట్లో మేము కట్టామని నెల నుంచి స్ట్రగుల్ చేస్తున్నాం। ఒక నెల కింద కలెక్టర్ మీద కూడా కలిస్తే ఆమె దాంట్లో లిస్టు తయారు చేయమన్నది ఆల్రెడీ 300 మందికి సాక్షులే ఉన్నాయి ఉన్న వాళ్ళని తీసేసి ఇప్పుడు ఉన్నాళ్ళంతా పేదలు అక్కడ అందుట్లో 300 మంది బేస్మెంట్ వేసిండ్రు అవి రద్దు చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే పక్క ఇండ్లు కట్టిస్తామంటున్నారు అది వేరే వాళ్ళకి వీళ్ళకి కాదు మేమేం అడుగుతున్నాం అంటే పక్క ఇండ్లు వీళ్ళకే కట్టాలి మాకు ఇచ్చిన పట్టాల్లో మాకే కట్టాలని మేము అంటాము అయితే మాకు పక్క ఇండ్లనే పట్ట కాగితాలు ఇచ్చిండ్రు తహసీల్లో మేము కష్టపడి తెచ్చుకున్నాం మరి దాన్ని ఇప్పుడు బేస్మెంట్లు కట్టుకున్నాం అప్పులు తెచ్చి భిత్తీలకు తెచ్చి కట్టుకున్నాం దానిలను తీసేసి వేరే వాళ్ళకి ఇస్తామని అంటుండ్రు వేరే వాళ్ళకి ఇచ్చే బదులు మాకే పక్క ఇండ్లు కట్టిస్తే మేము ఉంటామని కోరుతున్నాం అంతే మాకు కావాలి పక్క ఇండ్లు మా పట్టా కాగితాలే మాకే కావాలి వేరే వాళ్ళు ఎట్లా వస్తారు అది మేము అడిగేది ఇంతకు ముందు కూడా అట్లా చేసింది ఇంతకు ముందు పోరాడి ఇప్పుడు కూడా అదే కావాలని మేము అడుగుతున్నాం అంతే। అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందిన రేవతి గిరివర్ధన్ దంపతులకు ఇద్దరు కవలలు పుట్టుకతోనే కాళ్ళు కళ్ళు చేతులు పని చేయకుండా చచ్చుబడిపోయి వైకల్యంతో పుట్టారు। తమ బిడ్డల ఆరోగ్యం మెరుగుపడేందుకు ఆపరేషన్ చేయించేందుకు సహాయం అందించాలని చిన్నారుల తల్లి రేవతి ప్రజావానికి తన ఇద్దరు బిడ్డలతో వచ్చింది। తాను వారికి సేవలు చేసేందుకు ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుందని తన భర్త ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది। అధికారులు స్పందించి పెన్షన్ మంజూరు చేయడంతో పాటు వారికి ఆపరేషన్ చేయించేందుకు సహకారం అందించాలని మొరపెట్టుకుంది। ఏం లేదు పరిస్థితి బీద పరిస్థితి మాకు ఇల్లు లేదు ఏం లేదు రేవతి మా పిల్లలు ఇంక ఇద్దరు అనాథలే మాకు ఇల్లు లేదు ఏం లేదు మా ఆయనకి ఏం ఇద్దరు కూర్చొని తినాల్సింది బాబుకి తినిసిన రానని వచ్చేసి కలెక్టర్ అమ్మని కలిసిన ఈ బాబుకి 4 ఏళ్ళు ఉన్నాయి ఆ బాబుకి 6 ఏళ్ళు ఉంటాయి కళ్ళు కనిపిస్తలేవు కూర్చోలేరు లేయలేరు మీ ఇద్దరు పండుకున్న కాడ పండుకున్నట్టు మేమే సేవ చేయాలి
కలెక్టర్ అమ్మా లేదు కదా అన్నకొకే ఇంకా ఇంట్లో లేవు ఇంకా పింఛన్ రాలే మా ఆయన ఇట్లా జాబ్ పెట్టుకుంటే కూడా ఇవ్వలేదు అందుకనే వచ్చేసి మేము పరిస్థితి లేక వచ్చినాం ఓకే అది సమస్యల పరిష్కారం కోసం ఆశా కార్యకర్తలు చేపట్టిన ఆందోళన నేటితో 84వ రోజుకు చేరుకుంది జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆశా కార్యకర్తలు సోమవారం మోకాళ్లపై నిల్చుని తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇన్నాళ్లుగా రోడ్లపై ఆందోళనలు చేపడుతుంటే కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు వెంటనే సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు आशा वर्कर्लु गत 84 रोजुल नुंडि सम्मे चेस्ता उन्नारु कनीस वेतनालु अमलु चेयालनि चेप्पेसि पारितोषिकालु वद्दु कनीस वेतनालु कावालनि चेप्पेसि 84 रोजुल नुंडि सम्मे चेस्ता उंटे टीआरएस प्रभुत्वमु मरि वील समस्यलु परिष्करिंचकुंडा कालयापन चेस्तू निन्न ओकरु प्रकटन चेशारु टीआरएस वाळ्ळु మీరు తెలంగాణ భవన్ కు రండి మీ సమస్యలు పరిష్కరిస్తాం మాట్లాడతాం అని చెప్పేసి నిన్న ఈ కార్మికులను ఆశా వర్కర్లను చిల్చే ప్రయత్నం చేశారు మరి అదేదో 84 రోజుల నుంచి చేస్తే ఇప్పుడు చెప్తా ఉన్నారు గానీ ఇంత ముందే మీ సమస్యలు పరిష్కారం చేస్తా మీరు రండి అని చెప్పేస్తే అది మాకిట్లా సంతోషంగా ఉండేది కానీ ఈ రోజు ఉన్న ఆశా వర్కర్లు ఒక యూనియన్ గా ఉన్నారు వాళ్ళని చిల్చాలి వాళ్ళను చిన్న భిన్నం చేయాలనే ఉద్దేశంతోన ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళు ఐక్యంగా ఉన్న కార్యకర్తలను చిల్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి వీళ్ళు గొంతమ్మ కోరికలు అడగడం లేదు కనీస వేతనం అడుగుతా ఉన్నారు మా కనీస వేతనం అంటూ లేదు కనీస వేతనాన్ని మాత్రమే అమలు చేయాలని అడుగుతా ఉన్నారు కానీ లేదా హైదరాబాద్ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు మాకు రాసియండి అని చెప్పేసి గుంతమ్మ కోరికలు కోరుకోవడం లేదు కానీ అట్లాంటి కోరికలు చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ కేసీఆర్ గారు మరి బతుకమ్మ పేరుతోన అట్లాగే మరి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు కోట్ల రూపాయలు వృధా చేస్తూ ఉన్నారు కానీ ఎన్నో సేవలు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఎన్నో సేవలు చేస్తున్న ఈ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము మరి కాలయాపన చేస్తూ ఉంది ఇది సిఐటిగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ప్రజా ఫిర్యాదులను సోమవారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అమరేందర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఫిర్యాదుదారులు తహసీల్దార్ కు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య స్థాయిని బట్టి ఫిర్యాదులను ఇవ్వాలని కోరారు చిన్న చిన్న సమస్యలుంటే స్థానికంగానే పరిష్కరించుకునేందుకు చర్వ చూపాలన్నారు అక్కడి అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తమకు చెబితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు మండల స్థాయిలో ఏ డిపార్ట్మెంట్కు మా ఈవెన్ మా డిపార్ట్మెంట్కు రావడం లేదు పబ్లిక్ అయితే ఈ విషయం తెలుసు ఎందుకంటే పేపర్ల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ అందరికీ తెలుసు ఉన్నత స్థాయిలో అందరూ అధికారులు కూర్చుంటారు ప్రతి సోమవారం విషయం తెలుసు అయినా కానీ రావడం లేదు మన మండల స్థాయి సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు వచ్చి మండల స్థాయి అధికారులు కలిసి ఉంటే ఇక్కడనే అయిపోయి సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్ ఈ మా దగ్గర రాకుండా డైరెక్ట్ కలెక్టర్ గారి దగ్గర పోతే పని అవుతుంది అని కూడా భ్రమ ఎందుకంటే కలెక్టర్ గారు మనం ఆగి పంపిస్తారు దానికి టైం డిలే అవుతుంది కాబట్టి ప్రజలకు అపీల్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా డైరెక్ట్ మండల స్థాయి అధికారులను కలవాలా వాళ్ళ సమస్యలు ఉంటే మేము సాల్వ్ చేస్తాం ఒకవేళ మాతృ కాంట్రాక్షన్ ఒక ఐదు కలిగి తెలియజేస్తాం వాళ్ళు సాల్వ్ చేస్తారు అంతేగాని కలెక్టర్ గారిని కలిసిన పని అయితేనే ఏదైతే భావన ఉందో ప్రభుత్వంలో అది తప్పది కాబట్టి వాళ్ళ సమస్యలు మండల స్థాయిలో ఉంటే మమ్మల్ని కలవాలని మేము ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం జిల్లా మత్స్య సహకార సంఘం ఎన్నికలు వాయిదా వేయాలని తెలంగాణ ముద్రాజ్ మహాసభ యువత అధ్యక్షుడు పరమేష్ డిమాండ్ చేశారు ఈ విషయమై సోమవారం ప్రజావాణిలో ఆయన మత్స్య శాఖ ఏడీకి వినతిపత్రం సమర్పించారు జిల్లా వ్యాప్తంగా 547 సంఘాలు జిల్లా మత్స్య శాఖల్లో నమోదు కాగా అందులో కేవలం 27% సంఘాలు మాత్రమే సభ్యత్వం కలిగి ఉన్నాయని తెలిపారు జిల్లాలోని 547 సంఘాలు జిల్లా మత్స్య సహకార సంఘంలో పూర్తి స్థాయిలో సభ్యత్వం పొందిన తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి నిజాయితీగా ఎన్నికలు నిర్వహించి మత్స్యకారులకు న్యాయం చేయాలని వారు కోరారు
మత్స్యశాఖ సహకార సంఘం ఎన్నికల కొరకు నోటిఫికేషన్ రావడం, కేవలం కొన్ని గంటల వ్యవధి ఇచ్చి నామినేషన్లు ఏమని చెప్పడం, దాన్ని ఎంబడెంబడే మళ్ళీ ఎలక్షన్లకు పోవడం, ఇది చాలా అసలు విడ్డూరమైన విషయం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పాలమూరు జిల్లా ఇంత పెద్ద జిల్లా, దాదాపు 1300 గ్రామాలు ఉన్నటువంటి జిల్లాలో కేవలం 547 సంఘాలను మాత్రమే అంటే మత్స్యశాఖ గుర్తించడం జరిగింది. దాంట్లో 547లో కూడా 271 సంఘాలకు మాత్రమే ఓటు హక్కులో పాల్గొనడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు సమంజసం? అసలు అది పద్ధతి కూడా కాదు. అది అంటే దాంట్లో మళ్ళీ 56 సంఘాలను బ్లాక్లిస్ట్లో పెట్టినాం, అది బ్యాంకు అప్పులు ఉంది అని చెప్పి అసలు వాళ్ళు ఓటు వేయొచ్చు కానీ ఎన్నికల్లో నిలవడానికి అవకాశం లేదు, అధ్యక్షుని స్థానం నిలవడానికి డైరెక్ట్ నిలవడానికి అవకాశం లేదని చెప్పి అంటూ ఉన్నారు వాళ్ళు. అది ఎంతవరకు సమంజసం? వాళ్ళు బ్యాంకులో అప్పు ఉండి, సహకార సంఘాలు బ్యాంకులో అప్పు ఉంటే వాళ్ళు దాదాపు ఎలక్షన్ కంటే ముందు 4-5 నెలల ముందు ప్రాసెస్ స్టార్ట్ చేసి వాళ్ళతో అప్పులు కంటించి ఆ దాని నుండి ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి, ఎలాంటి ఉపయోగం ఉంది అని చెప్పి ఈ మత్స్యశాఖ ప్రచారం చేయాల్సింది. ఇది గతంలో ఉన్నటువంటి అధ్యక్ష పాలకులు కూడా, డైరెక్టర్లు కూడా, పాలక మండలి కూడా చేయాల్సినటువంటి పరిస్థితి, గత కొన్ని సంవత్సరాల నుండి వచ్చినటువంటి బడ్జెట్ను కూడా ఈరోజు వరకు వాళ్ళ ఇష్టారీతిన వాడుకోవడం, నిజంగా పనిచేస్తూ ఈరోజు చెరువుల్లో చేపలు పట్టుకొని ఎలాంటి అవగాహన లేకుండా ఆ బురదలో నీళ్ళలో కొట్టుకుని పోయి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నా కూడా వాళ్లకు అంతంత మాత్రంగానే నష్టపరిహారం ఇచ్చుకుంటా, ఆ మత్స్యకారులకు చెందాల్సినటువంటి అన్ని రకాల ప్రయోజనాలను కూడా ఈ పాలక మండలి, ఈ అధికారులు ఏదో ఒకటి గోల్ చేసి నిజంగా లబ్ధిదారులకు చెందని విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. దాని కొరకే తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ ఎన్నికలకు టైం ఇవ్వాలా, ఎన్నికలు వాయిదా వేయాలి, దాదాపు ఒక 4-5 నెలల్లో వాయిదా వేస్తే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 47 సంఘాలను కూడా ప్రక్షాళన తీసుకొచ్చిన 47 సంఘాలలో మిగతా సంఘాలను 270 మిగతా సంఘాలు ఏవైతే వాటన్నిటినీ దాంతోపాటు బ్లాక్లిస్ట్లో ఉన్న 56 సంఘాలను కూడా యాక్టివేట్ చేసి వాళ్ళందరివి ఓకే అయిన తర్వాత, సభ్యత్వం మొత్తం అయిన తర్వాతనే ఈ ఎన్నికలు నిర్వహించాలా. ఈ ఎన్నికలలో అందరూ అన్ని సహకార సంఘాల సభ్యులు, వాళ్ళ ఇష్టం ఉన్న సభ్యులు ఎవరైనా సరే నిలబడడానికి, అధ్యక్ష స్థానం డైరెక్టర్ స్థానం నిలబడడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము ఈరోజు పాలమూరు తెలంగాణ ముద్రాజ్ మహాసభ పాలమూరు శాఖ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సహకార సంఘం ఎన్నికలు పేపర్లో వేయడం ముద్రాజులంతా చాలా ఆందోళనగా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు హైబునగర్ జిల్లా చాలా పెద్ద జిల్లా, పెద్ద జిల్లా ఒకటి ముద్రాజ్, ఈరోజు ముద్రాజులు ఉన్న జిల్లా అంటే మహబూబ్నగర్ జిల్లానే. తెలంగాణ మొత్తంలో మహబూబ్నగర్ జిల్లాలోనే ముద్రాజులు ఎక్కున్నారు, కానీ ముద్రాజులే కంటాక్ట్ చేయలేని రీతిలో ఎలక్షన్ జరిపిస్తుంది ఈ సొసైటీ. ఎందుకు ఇలా జరుగుతుందంటే గతంలో చేసిన అధ్యక్షులు, మన గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా దీనిలో కుమ్మకయ్యి కొంతమందిని కాంటాక్ట్ చేయించి ఈ ఎలక్షన్ అప్పుడప్పుడు అయిపోకూడదని చెప్పి 3 రోజులు 5 గంటల టైం, 5 గంటల ఎలక్షన్ నామినేషన్ వేయడం అనేది చాలా ఇబ్బందికర విషయం. ఎందుకు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు పాలక మండలి కాలపరిమితి అయిపోయినా ఇంకా కొనసాగుతున్న జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఆ సంఘం నేతలు నాగరాజు యాదవ్, సత్యం యాదవ్లు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజావాణిలో ఈ మేరకు వారు ఫిర్యాదు చేశారు. జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్లో గత 5 సంవత్సరాల నుంచి అనేక అవకతవకలు జరిగాయని, యూనియన్ చైర్మన్ పై అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోకపోవడమే కాకుండా అతన్నే కొనసాగించడం సరికాదన్నారు. గత సెప్టెంబర్ నెలలో అక్రమంగా మందులు నిల్వ చేస్తున్నాడని, విజిలెన్స్ దాడి కూడా జరిగిందని తెలిపారు. ఆ వ్యక్తిని తిరిగి పర్సన్ ఇన్ఛార్జిగా నియమించవద్దని పశుసంవర్ధక శాఖ జేడీని కోరినప్పటికీ అతన్నే పర్సన్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగిందన్నారు. శ్రీనివాస్ యాదవ్కు పర్సన్ ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడం సరికాదని రాష్ట్ర కోఆపరేటివ్ ట్రిబ్యునల్కు వెళ్లగా అతనికి ఇచ్చిన పర్సన్ ఇన్ఛార్జి బాధ్యతపై స్టే ఇచ్చారని గుర్తు చేశారు. అయినప్పటికీ పశుసంవర్ధక శాఖ జేడీ పర్సన్ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ను బాధ్యత నుంచి తప్పించలేదని తెలిపారు. అధికారులు స్పందించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ యాదవ్పై చర్యలు తీసుకుని గొర్రెల పెంపకదారులకు న్యాయం చేయాలని కోరారు. జిల్లా గొర్రెల కాపర సంఘం
ప్రెసిడెంట్ గా ఉన్న శ్రీనివాస్ యాదవ్ పై గత 5 సంవత్సరాలుగా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. అనేక ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దాని విషయం ఎన్నోసార్లు కలెక్టర్ కంప్లైంట్ చేస్తే కూడా లాస్ట్ మంత్ నుంచి ఒక డీసీఓ ఎంక్వైరీ చేశారు. డీసీ ఎంక్వైరీలో అన్ని సాక్ష్యాలు ఇచ్చినాం, అని ఇష్టం ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అయితే మొన్న రీసెంట్గా మేము తెలంగాణ ట్రిబ్యునల్ కోఆపరేటివ్ ట్రిబ్యునల్కు వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు 19 తారీఖు రోజు అతను ప్రెసిడెంట్గా పోయిన ప్రెసిడెంట్గా ఇచ్చిన కాపీని స్టే విధించడం జరిగింది. అది జరిగిపోయిన 4 రోజులు అవుతున్నా జేడీ గారికి కంప్లైంట్ చేసినా కూడా, ఆ కాపీ ఇచ్చినా కూడా ఇంతవరకు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కోర్టుకు స్టేల మీద కూడా ఎటువంటి ఇది లేనని దీని మీద అర్థమవుతుంది. దీనిపై సత్వరం చర్య తీసుకోవాలని మళ్ళీ ఈరోజు కలెక్టర్ గారికి ప్రజావాణిలో వివరించడం జరిగింది. ఇసుక మాఫియాను అరికట్టేందుకు ఇటు ప్రభుత్వం అటు పోలీసు యంత్రాంగం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ జిల్లాలో మాత్రం ఇసుక మాఫియా దందాకు అడ్డుకట్ట పడడం లేదు. తమని అడిగేవారే లేరనే విధంగా అక్రమార్కులు తమ పని తాము చేసుకుంటూ జోరుగా ఇసుకను డంప్లు చేస్తూ తరలిస్తున్నారు. జిల్లా కేంద్రంలో వివిధ కూడళ్ల దగ్గర ఇసుక కుప్పలు వేసి గుట్టు చప్పుడు కాకుండా ఇసుక దందా సాగిస్తున్నారు. అధికారుల కన్నుగప్పి ఈ ఇసుక దందా చేస్తున్నారా లేదా అధికారులే వీరికి సహకరిస్తున్నారా అనేది తెలియడం లేదని పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు ఇకనైనా స్పందించి అక్రమ ఇసుక దందాను అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎన్ఐ న్యూస్. ప్రతి దృశ్యం మనసిల్లాది. ఇక ఎస్ఎన్ఐ న్యూస్ కార్యక్రమాలను మీరు యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. ఎస్ఎన్ఐ న్యూస్ మహబూబ్ నారాయణ్ టైప్ చేయడం ద్వారా.